హాయ్ హలో, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. బిగ్ బాస్ ఇప్పటికే తెలుగులో 2 సీజన్స్ పూర్తి చేసుకుంది. ఎన్నో వివాదాలతో పాటు సంచలనాలు కూడా కేంద్ర బిందువుగా మారింది. అయితే 2 సీజన్స్ విషయంలో మాత్రం ఎవరూ అంతగా రచ్చ చేయలేదు. ఈ షో తెలుగులో కొత్త కాబట్టి మొదట్లో కొందరు వద్దని వారించినా జరిగిన తీరు చూసి హ్యాపీగానే ఉన్నారు. అయితే 3 సీజన్ విషయంలో మాత్రం రచ్చ మామూలుగా జరగలేదు. అసలు ఈ షో మొదలు కావడం సమాజానికే మంచిది కాదని, అక్కడ ఏదో జరుగుతుందని చాలామంది గొడవ చేశారు. ఓయూ విద్యార్థులు కూడా నాగార్జున ఇంటిపై ముట్టడి చేశారు. దానికి తోడు శ్వేతారెడ్డి, గాయత్రి గుప్తా లాంటి వాళ్ళు కూడా బిగ్ బాస్ ముసుగులో కాస్టింగ్ అవుట్ జరుగుతుందని ఆరోపించారు. దాంతో బిగ్ బాస్ షోపై ఉన్న నమ్మకం కొద్దో గొప్ప ప్రేక్షకుల్లో కూడా సన్నగిల్లింది. అయితే రేటింగ్స్ మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇలాంటి సమయంలోనే హేమ బయటికి వచ్చి ఇప్పుడు మళ్ళీ ఈ షోపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అక్కడ జరిగేది ఒకటైతే బయట చూపించేది మరొకటి అంటుంది ఈమె. ఇలా రోజుకో వార్తతో ఎంతో కొంత ఇమేజ్ దెబ్బతింటుంటే ఇప్పుడు బిగ్ బాస్ ఊహించిన నిర్ణయం తీసుకున్నాడు. ఇంట్లోకి తొలిసారి ఓ ట్రాన్స్జెండర్ను పంపించి సంచలన నిర్ణయం తీసుకున్నారు నిర్వాహకులు. దీనివల్ల పోయిన ఇమేజ్ మళ్ళీ తిరిగి వస్తుందని, మంచి పేరుస్తుందని భావిస్తున్నారు వాళ్ళు. ట్రాన్స్జెండర్ను ప్రోత్సహించడం వల్ల షోకు ప్లస్ అవుతుందని ఫీల్ అవుతున్నారు స్టార్మా యాజమాన్యం. కాస్టింగ్ కౌచ్ లాంటి చెడ్డ పేరు పోయి మంచి పేరు వస్తుందని వాళ్ళు నమ్ముతున్నారు. మరి తమన్నా సింగ్ మాదిరి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉండబోతుందో చూడాలి. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Padmuli. Hi, this is Ananya Nagella. Hi, this is Amit. Hi, friends. I'm Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 For more details, please like, share and subscribe.